ఇంకొక అంశం ఉంది బస్ అది సాధ్యాసాధ్యాలు అంటే మన జాతీయ రాజకీయాల్లో ఒక పరిణామం జరగబోతుంది అనేటువంటిది ముఖ్యమంత్రి గారు ఇప్పటికే దానికి సంబంధించిన ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ఒక రౌండ్ తిరిగారు దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు లేకుంటే ఆ రకమైనటువంటి ఫెడరల్ స్ఫూర్తి కేంద్రం ఏ రకంగా విఘాతం కలిగిస్తుంది రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విషయంలో అది తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాలకు వ్యాక్సినేషన్ విషయంలో కావచ్చు ఇలాంటి ఇతర ఇతర అనేక విషయాల్లో బీజేపీ పాలిత రాష్ట్రాల పట్ల ఇతర రాష్ట్రాల పట్ల ఏ రకంగా బీజేపీ ఇతర రాష్ట్రాల పట్ల ఏ రకమైనటువంటి వేరేషన్ చూపిస్తుందో కూడా మనం చూసాం జిఎస్టీ నిధులు బకాయిల విషయంలో కావచ్చు ఇతర విషయంలో ఇప్పటికే ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా చెప్పారు దేశంలో ఏ రకంగా బీజేపీ కాంగ్రెస్ ఈ రెండు కూడా ఏ రకంగా సుదీర్ఘ కాలం స్వతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాల కాలంలో ఇంకా నదీ జలాలను ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఇతర వనరులను ఉపయోగించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం అనేటువంటిది విధి విధానాలు కూడా చెప్పారు అట్లాగే కాక్రెంట్ లిస్టులో రాష్ట్రాల జాబితాలో ఏమి ఉండాలి కేంద్రాల జాబితాలో ఉండాలి కేంద్రం ఎందుకు తన గుప్పిట్లో పెట్టుకుంటుంది ఇటువంటి అన్ని ఒక తెర మీద తీసుకొచ్చారు అనేక విషయాలను ఎజెండా మీదకి తీసుకొచ్చి చర్చ పెట్ట సరే తాజాగా శరద్ పవర్ లాంటి వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తున్నారు సరే నేను అది ఒక ఫ్రంట్ కాదు ఊరికనే దేశ రాజకీయ పరిణామాల మీద చర్చించాను తప్ప అదేదో కొత్త కలయిక లేకుండా అదేదో ఫ్రంట్ అని అనుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి కూడా ఒక వివరణ ఇచ్చినట్టుగా ప్రముఖంగా పత్రికల్లో ఉంది ఈ పరిణామాలను ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనేది మొట్టమొదట తెరపైకి తీసుకొచ్చినటువంటిది కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెచ్చినప్పుడు నిజంగా దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు వేర్వేరుగా ఉన్నాయి మనకు తెలియనటువంటి విషయం కాదు ఒకవైపు ఏకతాటిపైకి తీసుకురావాలి అనేటటువంటి ఒకవైపు అయితే తెలంగాణను అభివృద్ధి చేసినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాలంటే కేసీఆర్ గారికి సాధ్యమవుతుంది అనేది కొంతమేరకు పాజిటివిటీ డెవలప్ అయింది కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో రెండోసారి ఎన్నికలు జరిగిన తర్వాత ఎవరు ఊహించని విధంగా పూర్తి స్థాయిలో స్వతహాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ బీజేపీకి వస్తుందని ఎవరు ఊహించని సమయంలో వచ్చినటువంటి సందర్భం అదంతా జరిగిపోయింది ఇప్పుడు ఇంకా సాధ్యపడదులే కొద్దిగా అట్లా అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏమో నాయకత్వంలో ఏమి కనిపిస్తూ ఉంది ఎగ్జాక్ట్ బీజేపీలోనేమో ఉన్నటువంటి పాజిటివిటీ అంతా కూడా కరోనా వల్ల వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు తీసుకున్నటువంటిది కొంత మేరకు కొంతమేరైనా వాటి ఏంటంటే సరే ఏదో జరుగుతుందట చూద్దాం ప్రజలు కొంతమేరకు వాళ్ళకు చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినా ఈ రోజు తిండికి లేకున్నా రేపు కష్టపడవచ్చు లేనట్టుగా ఆశించారు కరోనా వచ్చిన తర్వాత వీళ్ళ యొక్క తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలనే కాదు అక్కడ ఉన్నటువంటి సామాన్య కుటుంబాలను బాగా దెబ్బతీశాయి అది స్థానికంగా ఉండే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి కావచ్చు కుటుంబ వ్యవస్థను కావచ్చు బాగా దెబ్బతిస్తాయి వీటన్నిటిని చూసిన తర్వాత ఖచ్చితంగా కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర కూటమి అనేటటువంటిది ఉన్నటువంటి పరిస్థితుల్లో అవసరం అనేది ఏర్పడేది అంటే మరి రెండు లేకుండా కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఎన్నికల అనంతరం కానీ మేరకు సీట్లు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా తప్పనిసరే వచ్చి వీళ్ళకి మద్దతు ఇవ్వాల్సినటువంటి పరిస్థితిని తీసుకురావాలంటే మనం ఇందాక అనుకున్నట్టుగా ఎక్కడెక్కడైతే స్ట్రాంగ్ ఇప్పుడు ఇందాక సోదరులు చెప్పారు ఇవి రెండు కనుక ఒకటైతే మాకు గడ్డుకాలం అనేది కేంద్రం గమనించి వీళ్ళు తన్నుకోవాలని చూస్తున్నారు అగ్రిరాజేస్తున్నారు అనేటువంటి పరిస్థితిని తీసుకొచ్చారు కాబట్టి అక్కడ కోల్కతాలో మమతా బెనర్జీ ఇక్కడ శరద్ పవారు తమిళనాడులో ఉన్నటువంటి పరిస్థితులు వీటన్నింటిని కనుక చూస్తూ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఫెడరల్ ఫ్రంట్ మూడో ఫ్రంట నాలుగో ఫ్రంట్ అని పక్కన పెడితే కాంగ్రెస్ అవుతారో బీజేపీ అవుతారో అనేటటువంటిది ప్రజలు ఒక ఫార్ములా తీసుకెళ్తే కనుక ఆమోదిస్తారేమో అవసరాన్ని బట్టి ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ ఏంటంటే ఇలాంటి డిమాండ్ లేకుండా బీజేపీకి వ్యతిరేకమే మా డిమాండ్ అన్నట్టు కూడా ఈ ఫ్రంట్కు మద్దతు ఇవ్వడానికి రైట్ బాలరాజు సమయం తక్కువ ఉంది అంటే దేశ రాజకీయాల్లో ఒక పరిణామం జరుగుతున్నది అంటే చాలా టూ ఇయర్లీగా మనం జరుగుతుంది అంటే మాట్లాడుకుంటున్నారు కానీ ఒక అంటే అంటే అని మాట్లాడాల్సినటువంటి సందర్భం లేదు ఇప్పుడు చాలా సివియర్ గా రాష్ట్ర రీజనల్ పార్టీలు ఏకమవుతున్నటువంటి సందర్భం ఎప్పుడో తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించకంటే ముందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి గారు ఉద్యమం ఉద్యమం చేస్తూ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నదులను అనుసంధానం చేసేటువంటి విషయంలో కానీ లేదంటే రాష్ట్రాల హక్కుల విషయంలో ముఖ్యమంత్రి గారు ప్రస్తావించినప్పుడు కానీ తెలంగాణ సమాజమే కాదు భారతదేశ వ్యాప్తంగా ప్రొయాక్టివ్ లీడర్షిప్ ఏదైతే ఉందో యువత ఎవరైతే ఉన్నారో కేసీఆర్జీ సంఘర్షికరో ఆపే సాథనే ఒక నినాదం ఆ రోజే వచ్చింది ఆ నినాదం నిజంగా సహకారం కావాలని నేను భావిస్తూ ఉన్నా కేసీఆర్ గారు రాష్ట్ర దేశానికి ప్రధాని కావాలి లేకుంటే ఇంకోటి కావాలనేది కాదు ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు ఒక గొప్ప రాష్ట్రంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దడంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉన్నారు అదే ప్రయత్నం ముఖ్యమంత్రిగా చేస్తే బాగుంటుందని నేను భావిస్తూ ఉన్నా ఈరోజు శరద్ పవార్ గారే కాదు ఎవరైనా సరే చేసే పనేదో ధైర్యంగా చేస్తే బాగుంటుంది అనేది మాత్రం నేను నా భావాన్ని వ్యక్తీకరిస్తూ ఉన్నా ఈరోజు అయిపోయింది బీజేపీ ఏదైతే కుట్రలు కుతంత్రాలు దాడులు చేసి వారి పార్టీలలో ఇతర పార్టీల నాయకులను చేర్చుకొని ఏదో గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉందో మేము గట్టిగా ఉన్నాం భారతదేశంలో అని చెప్పేసి వాళ్ళ శకం ముగిసింది ఈరోజు మోడీ గారికి ఎటువంటి బంధాలు బంధకాలు లేవు కాబట్టి వారికి ఉన్నటువంటి కన్సాన్ అంతా కూడా ఈరోజు అక్రమంగా సంపాదించి దుర్మార్గంగా దుర్మార్గంగా మర్డ్రలను కూడా జైల్లో పెట్టినటువంటి వాళ్ళను బయటకు తీసుకొచ్చి లీడర్లుగా ప్రొజెక్ట్ చేస్తూ ఈరోజు వారు ఏదో దేశంలో ఉన్నటువంటి పార్టీలను నాయకత్వాన్ని బల భయపెట్టించి దేశ దేశవ్యాప్తంగా వారి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని అయితే కలలుగన్నారో దానికి ఈరోజు చరమగీతం పాడుతూ ఉంది భారతదేశ సమాజం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్న తీసుకున్నటువంటి స్టెప్ ఎవరైనా సరే గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదో పదవులపైన ఆశ ఉండేటువంటి వ్యక్తి కారు ఎన్నో సందర్భాల్లో పదవినిత్తులను ప్రాయంగా రాజీనామాలు చేసి తెలంగాణ రాష్ట్రమే ఏకైక లక్ష్యంగా పనిచేసిండు అదే పద్ధతిలో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాట్ చెప్పాలంటే మాత్రం అటువంటి కమిట్మెంట్ కన్సర్న్ డెడికేషన్ ఉన్నటువంటి నాయకత్వం అవసరం అనేది భావిస్తూ ఉన్నా ఏ ఎవరైనా సరే ఆ రకంగా ముందుకు వచ్చినట్టయితే తెలంగాణ రాష్ట్రం నుంచి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారని భారతదేశ వ్యాప్తంగా ఈ ఇనిషియేటివ్ ఎవరైతే తీసుకుంటా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము తెలియపరుస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని వెళ్ళేటువంటి డైనమిక్ నాయకులు కూడా మా పార్టీలో ఉన్నారు అదేవిధంగా నాయకత్వం ఉంది భారతదేశాన్ని కూడా ఒక దిశానిర్దేశం చూపించేటువంటి ఒక నాయకత్వ లక్షణాలు ఆలోచనలు అనుభవం కలిగినటువంటి కేసీఆర్ గారిని చాలా పరిగణలోకి తీసుకొని ముందుకు పోయినట్టయితే మోడీ గారిని గద్దె దించడం అనేది పెద్ద సమస్య కాదు అని రైట్ మీరు జాతీయ రాజకీయ పరిణామాల్లో కొంత వేగవంతంగా జరిగే అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఎందుకంటే మోడీ వ్యతిరేకత గ్రాఫ్ రాబడిపోవటం కావచ్చు కేంద్రం విఫలమైంది అనేక విషయాల్లో అనేటువంటి కావచ్చు దేశ ఆర్థిక పరిస్థితులు బంగ్లాదేశ్ కన్నా కూడా దిగజారిపోయినటువంటి జీడిపి అనేటువంటిది వస్తున్న వార్తలు కావచ్చు ఇవన్నీ కూడా విధి విధానాలు రూపొందించడంలో విఫలమైంది అనేటువంటిది చర్చ నేపథ్యంలో జాతీయ రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటాయో చూద్దాం చర్చలో పాల్గొన్నటువంటి గువ్వల బాలరాజు గారికి వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు ఇది వాటి వార్తలు వస్తారు చర్చా కార్యక్రమం చూస్తాను తెలంగాణ గురించి